అంటే ఇప్పుడైతే నడుచుకొని వెళ్ళాలి టెంపుల్ చూడండి ఎంత దూరం ఉందో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిత్రుని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం. ఈరోజు సాటర్డే కదా, అందుకే మా ఆయన వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నారు. చూడండి మొహం, నేను మొహాన్ని కడుక్కున్నా లేచినా అలాగే చూసినారు మొహం కూడా. ఆ టైం అయితే ఎంత అయింది నేను 10:30 ఇంటి దగ్గర ఉంటే అసలు ఏ పని చేయబుద్ది లేదు, బద్ధకంగా ఉంటుంది కదా. ఎందుకలా దేమా కదా, ఏ తినొచ్చులే అలానే ఇంటి దగ్గరే ఉంటారు కదా అన్న ఫీలింగ్. గీతు పాప అస్సలు లేదు, అసలు తనకి ఈ మధ్య మార్నింగ్ అంటే అసలు 11 అవుతుంది అనమాట లేచేసరికి. నైట్ చక్కగా మాతో నాడుతుంది, మార్నింగ్ వచ్చేసి చక్కగా పడుకుంటుంది గీతు పాప. ఇప్పుడైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నా, చూడాలి అది అవుతుందో అవదో. అదంతా మీద సీట్స్ నాకు నచ్చలే, అసలు చండాలం ఉంది చూడటానికి. కొంచెం నీట్గా సర్దుకుందాం అని అనుకుంటున్నా. హెల్ప్ చేయొచ్చు కదా నాని, అందరూ అలానే అంటారు సరదే సరదే. ఇప్పుడు మాకో నీకంటే వారానికి ఒక రోజు అని సెలవు వస్తుంది, మాకు ఏ రోజు సెలవు వస్తుంది? స్పెషల్గా మాకు సెలవులు ఎవరు ప్రకటించట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. తినే అలానే అంటారు, బట్ మా ఆయన అన్ని పనుల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట, జస్ట్ జూక్ చేస్తూ. అవి తీద్దామా? అంతా చూడండి ఎలా ఉందో, చూడడానికి గలీజ్గా ఉంది కదా. సో ఇదంతా అందంగా అయితే నేను ఇప్పుడైతే రెడీ చేస్తాను దీన్ని. సో అప్పుడు మళ్ళీ మీకు అనేది వీడియో షూట్ చేస్తాను, ఎలా ఉందో కంపల్సరిగా చెప్పండి. గీతు పప్పు కూడా లెగ్స్ పోయింది, ఇప్పుడు గీతు పప్పు నాడించుకుంటే ఈ పని చేసుకోవాలి. సో ఇందులోనైతే ఇవన్నీ సర్దుతాను చూడండి, రొడ్డలాగా ఉన్నాయి. ఇందులో అవసరం వచ్చినవి ఇప్పుడు ఉంచుతాను, మిగతా అవన్నీ తీసి పడేస్తాను అన్నమాట. ఈ 3 అరలో ఎంత చెత్త ఉంది. సో ఫైనల్లీ మొత్తం సర్దేశాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉంది కదా, ఇందాక ముందు చూసారు ఎంత బాగాలేదో. సో ఇలా అన్నమాట నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నా, అంటే ఇవన్నీ తీసేస్తాను ఇప్పుడు. మళ్ళీ స్టాండ్స్ గట్ ఇక్కడ ఏమి ఉండవు ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ ఉంచిన. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ మీదే సర్దుదాం అనుకున్నా, ఇది అవ్వలేదు, రేపు ఎప్పుడో సర్దుతాను అనమాట ఈ డ్రెస్సింగ్. ఇది కూడా సర్దేశం, గీతమ్మ బొమ్మలన్నీ ఇక్కడ పెట్టాను చిన్న, ఇప్పుడు బాగుంది కదా. సో ఆ పని అంతా చేసేసి లంచ్ చేసేసరికి 2:00 అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే, బట్ పాపని తిప్పాలని కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళడము దగ్గరే మా ఊరు నుంచి. మొక్కు మొక్కు దేవుడికి మొక్కుకునేది అనమాట ఇది, అది ఇప్పుడు. సో ఇప్పుడు తీర్చుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చెప్పే వరకు కంపల్సరిగా చూసేయండి. ఇక్కడ మేము కారులో వెళ్తుంటే ఇక్కడ దారిలో ఆపారు. పండగ అండి, మేము ఇష్టమంటే ఏదో పండగ అంట. ఎక్కడ ఉంటే అంత రూపాయలు ఉంటే రూపాయలు, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, అర్థమైంది? ఏం పండగ? ఏది బూదే పండగ తీసుకోండి. భూదేవ పండుగ అంటే ఇక్కడ దారిలో వస్తున్న వాళ్ళందరికీ ఆపేసి అగండి కారుకి బొట్టు పెడుతున్నారు, వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటారంట. సో ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవుతున్నాం, దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇంకా 600 మీటర్స్ అయితే ఉంది. సో దగ్గరికి వెళ్ళినంటే ఇంతకు ఎక్కడికి వచ్చామనేది నేను వీడియో అనేది షూట్ చేస్తాను. సో చూడండి ఆ మధ్యలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మధ్యలో కనిపిస్తుంది చూసారా టెంపుల్. సో మీరందరూ ఎప్పుడైనా ఎంతమంది వచ్చే ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేసేయండి. ఓకే, సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం కూడా. ఆల్రెడీ కార్లు కూడా బాగానే చాలామంది వచ్చినట్టున్నారు టెంపుల్స్కి. బైక్స్ కూడా ఉన్నాయి బాగానే.
ఎట్ లాస్ట్ వచ్చేసినాం అనమాట, కార్ పెట్టేసాం. ఎక్కడైతే షాడా షాప్ ఉందనమాట, ఎండగా ఉంది, షాడా తాకుండా నేను ఉండలేను. ఆ షాప్ కనిపిస్తే వైన్ షాప్ చూస్తే ఎలాగైతే తాగాలనిపిస్తుంది, దాన్ని షాడా చూస్తే ఇంకా తాగాలనిపిస్తుంది అనమాట. అలాగ కంపల్సరిగా షాడా తాగితే గానీ నాకు నిద్ర పట్టు. ఎవరు ఉన్నారు ఎందుకు? సో నేనైతే షోడా తాగిస్తున్నాను, ఎందుకంటే చాలా రిక్కగా ఉంది అనమాట నాకు. సో షోడా తాగేసిన వెంటనే ఇప్పుడు బోట్ మీద వచ్చేసి అవతలికి వెళ్తాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. ఒకసారి వచ్చాం బట్ మాకు దర్శనం అవ్వక మేము వెళ్ళిపోయామన్నమాట. ఎలానో మొక్కుండిపోయింది, ఎలానో ఈరోజు హాలిడే కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఫైనలీ షోడా అయితే తాగేసినాం. ఇప్పుడు ఎలా వెళ్తాం? బోట్ మీద ఈద్ అయితే నువ్వు స్విమ్మింగ్ సూట్ తెచ్చుకోలేదు నేను. ఎక్కడున్నాయి? సో మనిషికి 100 రూపీస్ అంట అటు ఇటు కలిపి టికెట్ తీసుకోవాలి కంపల్సరిగా. అలా అయితే బోట్ ఎక్కేస్తారు లేకపోతే ఎక్కేస్తారు. వీడియో కంపల్సరిగా చివరి వరకు చూస్తూ ఉండండి. ఎలా ఉంటది అని చెప్పేసి సస్పెన్స్ పెడదామని మీ అందరికి. బట్ ఏదైనా చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు ఈ ప్లేస్ కదా, మన దగ్గరలో ఉన్న ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఫస్ట్ దిగిపోతున్నారు చూసారా, నేను దగ్గర దిగలేకపోతున్నా. సో ఇది ఏ నది నాని? గోదావరి నది కదా, నీకు తెలుసా? సో చూడండి వీళ్ళిద్దరు ఫస్ట్ వెళ్ళిపోతాండ్రు. నాకు ఒక్కదాన్ని నాకు భయం అని ఇది లేదు. గీత ఎక్కడికి వెళ్తున్నాం మేము అన్న? బోట్ మీద ఇక్కడైతే బస్తాలు వేసారు చూసారా, ఎక్కడానికి అన్నట్టు. నా కోసం పడవ దగ్గర లాగుతున్నారు అక్కడ. అసలే పొట్టి ఈ బోట్ అయితే నేను ఎప్పుడు ఎక్కలే ఎక్కలే కదా, ఇది ఇది ఎప్పుడు ఎక్కలే. ఒకసారి ఎక్కింది అది ఏం బోటు? స్పీడ్ బోట. బట్ ఎండగా ఉంది అమ్మా, బట్ చల్లంటది గోదావరి నది దగ్గర కదా, మీద నుంచి ఎండ అవుతుంది. కానీ మీరు ఇప్పుడైతే టెంపుల్ ఖాళీగా ఉంటుందండి, పొద్దున వెళ్ళారు ఖాళీ ఉండదు దర్శనానికి. ఒక జన ఎక్కువ ఫొటోస్ తీస్తున్నారు. ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేస్తా నేను. సో ఫైనల్లీ బోట్ అయితే తీసేశారు, జర్నీ స్టార్ట్ అంటే. వాటర్ చూడండి. మీ ఇద్దరు అటు వెళ్ళండి, నేను ఎక్కడ ఉంటా. వాళ్ళిద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. పట్టుకో గట్టిగా. ఆ
ఫైనల్లీ బోట్ ప్రయాణం అయితే ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ నుంచి నడుచుకొని అయితే వెళ్ళాలన్నమాట, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అటు ఇటు కలిపి ఒకేసారి మనీ ఇచ్చేస్తే మళ్ళీ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారనమాట. అనమాట ఇప్పుడైతే నడుచుకొని వెళ్ళాలి టెంపుల్ చూడండి ఎంత దూరం ఉందో. సో ఇదంతా నడాలన్నమాట. మొత్తం ఇసుక, ఆల్రెడీ కాలు తడిగి ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఇసుక అలా వెళ్తుంది. ఇప్పుడే ఖాళీ ఉంటుందంటే టెంపుల్ వచ్చేసి మార్నింగ్ టైము చాలా లోడ్ ఉంటుందంట. సో అందుకే మేము కూడా ఇప్పుడే వచ్చాం. ఈసారైనా ఆ దేవుడి కరు నుంచి దర్శనం అయితే చాలు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి చూడండి. నాకైతే ఇక్కడ ఇసుకలో గవ్వ దొరికింది. నేను అప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో ఇలానే ఏరు అంటాం కదా, సో ఏర్లు గట్టి వెళ్ళినప్పుడు అక్కడ గవ్వలు గట్టే భలే ఉండేవి. శంఖాలు గవ్వలు బోల్డ్ చూసి అలా ఆ పట్టుకొని ఇంటికి తెచ్చుకొని ఆడుకునేవాళ్ళమన్నమాట. సో ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అమ్మ బాబా ఇసుకలో నడడం మాత్రం చాలా కష్టం, అలిపొచ్చేస్తుంది అనమాట. మా వాళ్ళు నడకద్వైనా నడవచ్చు కానీ ఇసుకలో మాత్రం నడలేం. కొంచెం డిస్టెన్స్ అయినా కూడా ఏదో ఎక్కువలో అనిపిస్తుంది. మా ఆయన గ్రేట్, పాపని ఎత్తుకొని నడుస్తాను. చెప్పు ఇప్పుడు. అలసిపోతున్నా. వీరేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయంకి వచ్చామన్నమాట మేము సాటర్డే. వెళ్ళడం మంచిది కదా సాటర్డే, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడైతే గెస్ట్ హౌసెస్ గట్ట ఉన్నట్టున్నాయి. ఇంకా టెంపుల్ ఇంకెంత లోపలికి చూడాలి. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామన్నమాట. ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎన్నో ఆవులు ఉన్నాయో. సో ఇది దారి. మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి గీతం ఆవులు ఉన్నాయి చూసా. ఇక్కడ ఒక దేవుడి శివలింగం ఉంది. పద పద ఏం చెయ్యి పద. ఈ వాయిస్ చూడు, రీసౌండ్ వస్తుంది ఇక్కడ వాయిస్ మాట్లాడుతుంటే. ఎక్కడైతే ఈ మెట్లన్నీ ఎక్కిసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను, ఎందుకంటే గుళ్ళో దర్శనం అనేది చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేయకూడదు కదా, అందుకోసం. ఓకేనా? సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా గుడి చూడండి, అంటే ఇదంతా పుట్టింది అనమాట ఇక్కడ దేవుడు. సో ఇది వచ్చేసి కట్టారు మొత్తం కొండ మీద పుడతారు అంటారు కదా, సో అది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎవ్వరూ లేరు. సో ఇప్పుడు అనిపించింది అనమాట అదేవిడ ఏమో ఆ రోజు ఎందుకు కాదన్నారో అనిపించింది మాకు. సో గీత అమ్మ అన్ని దేవుళ్ళకి మొక్కుతుంది అనమాట ఇక్కడ. దా వెళ్ళిపోదాం, దా అయిపోయింది, దా పద. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ టు హోమ్. సో బాగా జరిగింది కదా, నేను చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు అయితే. గీతం నడుచుకొని వెళ్ళిపోతుంది పద. సో మళ్ళీ ఇసుక ప్రయాణం అనేది స్టార్ట్ అయింది మాతో పాటు. ఈసారి గీతం కూడా నడుస్తుంది అంట. అవ్వండి ఇసుకలు ఎంత చక్కగా నడుస్తుందో చూడండి. వద్దని వస్తుంది, ఎత్తుకుంటుంటే దిగిపోయి నడుచుకొని వస్తుంది అంట మాతో పాటు. ఓకే నడు నడు, కొంచెం సేపు నడిస్తే నువ్వు అలసిపోతావు, అప్పుడే ఎత్తుకోమంటావని చెప్పేసి నడిపిస్తున్నాము. బోట్ కోసం ఇంతవరకు ఇక్కడే కూర్చొని ఎంజాయ్ చేసినాం అనమాట. ఇప్పుడు బోట్ అయితే వచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోతాం. అదిగోండి ఇంకా వస్తుంది, ఇప్పుడు మేము నడుచుకుని వెళ్ళేసరికి అది వచ్చేస్తుంది. ఇప్పుడే బోట్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతా ఉన్నాం. యువత లోటు నుంచి అవతల లోటుకి ఇప్పుడు
చూడొచ్చు మామూలుగా ఆడతారు వద్దాట వద్దాట. సో ఇప్పుడు బోట్ అయితే అటు ఇటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉందన్నమాట. పైన వేసేస్తుంది నాకైతే. ఇప్పుడు మొత్తం చల్ల అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, బట్ ఇప్పుడు బాగుంది అసలు కదా. నేను ఇప్పుడు క్లైమేట్ బాగుంది, ఇప్పుడు క్లైమేట్ బాగుంది. మనం వచ్చి బాగుంది, బాగా నచ్చింది. వచ్చేస్తాం. సో ఫైనల్లీ బోట్ అయితే దిగిపోయామన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అంటే ఇంకెక్కడికో తీసుకెళ్తాను, నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి ఇటు తిప్పేశారు రోడ్ కలిసి. ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. నాతో పాటు కూడా మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూడండి. మా ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో మీకు కూడా చూపించేస్తాను. ఓకేనా? ఇంతవరకు మీరు ఎప్పుడు చూడండి, మేము అసలు చూడలేదు. ఇంతవరకు మీరైతే చూడలేదు, కొంతమంది చూసి ఉంటారు, బట్ కొంతమంది చూసి ఉండరు, అది మ్యాటర్ అన్నమాట. ఇంతకు ఎక్కడికి తీసుకొచ్చారు తెలుసా మీకు? ఈ ప్లేస్ చూసి మీకు అంచనా వేసి వచ్చేసి ఉంటది అనుకుంటున్నాను. సో చూసారు ఎంతకేమనుకుంటున్నారు, మేము పోలవరం వచ్చామన్నమాట ప్రాజెక్ట్ చూడడానికి, బట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఎవరికి అలో అనేది లేదంటే.